హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నవేష్ శ్రీలాక్స్. నేను ఇప్పుడైతే చూడండి దాల్ కీర్ చేస్తానని అనమాట. అంటే శనగబెల్లతో పాయసం ఏ విధంగా తయారు చేస్తానో చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏమనేసి ఇప్పుడైతే నేను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమని తీసుకున్నాను. కోవా అనమాట, ఇది స్వీట్లెస్ కోవా. తరువాత శనగబెల్లు, పాలు, చక్కెర, బాదం, వాటర్ మిలన్ సీడ్స్, నెయ్యి, తర్వాత చెక్క, యాలక్కులు అన్నమాట. ఇవేనండి దీనికి కావాల్సిన స్వీట్కి అయితే గిన. ఇప్పుడు వచ్చి శనగబెల్లు అయితే ఒక కప్పు తీసుకున్నాను చూడండి. వీటినైతే నేను వాష్ చేసుకునేసి ఒక 10 మినిట్స్ నానపెట్టుకుంటాను. ఈ విధంగా నానపెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ వంచేసి ఇప్పుడైతే గిన నేను దీంట్లోకి ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేస్తాను. చేసి ఒక 4-5 విజిల్ పెట్టేస్తాను అన్నమాట. చూడండి శనగబెల్లు అయితే ఉడికినాయి. ఇప్పుడైతే పాలు అయితే కాంచుకుంటున్నాను. దీంట్లోకైతే ఈ శనగబెల్లు అయితే నేను మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉండేదైతే గిన వేసి మిక్స్ చేస్తూ ఉన్నాను. ఉంటలు లేకోకుండా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు చేసే రెసిపీలోనే కొంచెం థిక్నెస్కి వస్తే గిన ఇది దాల్కా మీటర్ స్వీట్కి కూడా సరిపోతుందన్నమాట. ప్రాసెసింగ్లో అయితే సేమ్, బట్ నేను కీర్ టైప్లో చేశాను. దాల్కా మీటా అంటే కొంచెం థిక్నెస్కి వస్తుంది. ఆ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు చూడండి. ఇప్పుడైతే కోవా యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి. మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేస్తున్నాను. తర్వాత యాలకులు వేసి గ్రైండ్ చేసుకుంటాను పౌడర్ లాగా. ఇప్పుడైతే నేను పౌడర్ చేసుకోలేదైతే పాయసంలోకి మిక్స్ చేస్తాను. ఎందుకంటే యాలకులు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పాయసంలోకి అన్నమాట. మధ్య మధ్యలో కూడా దొరకదు, యాలకులు దంచి వేస్తే గిన అక్కడక్కడ దొరుకుతుంది. అందుకే స్వీట్స్లోకి మాత్రం ఈ విధంగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి యాలకుల్ని. తర్వాత ఇప్పుడైతే షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అయితే మీకు తగినంతగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కరు ఎక్కువ తీసుకుంటారు స్వీట్, ఒక్కొక్కరు తక్కువ ఉండాలి స్వీట్ అన్నమాట. నేనైతే మీడియంగా వేసాను. నేను వేసిన షుగర్ అయితే సరిపోయింది. ఇప్పుడైతే చూడండి నెయ్యిలో అయితే బాదాములు నేనైతే తుప్పు తీసి కట్ చేసుకున్నాను, అవి ఫ్రై చేసి వేస్తున్నాను. 2 చెక్క కూడా వేసాను. ఇప్పుడు పాయసంలో మిక్స్ చేస్తున్నాను. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఈ విధంగానే ఫ్రై చేసి వేసుకుంటాను చూడండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్స్ చేస్తూ ఉన్నాను ఈ పాయసాన్ని అయితే. ఓకేనండి, ఫైనల్గా అయితే పాయసం అయితే రెడీ అయిపోయింది చూడండి, ఈ దాల్ కీర్. ఓకేనండి, ఇది ఒకవేళ థిక్నెస్గా చేసుకుంటే గిన దాల్కా మీఠా అన్నమాట, హల్వాలా కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.